విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి నాణ్యమైన విద్యను పొంది ఉన్నత స్థానానికి అధిరోహించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఈ శుక్రవారం రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో హెచ్పిసిఎల్ సంస్థ సిఎస్ఆర్ నిధుల రూపాయలు సుమారుగా 33 లక్షలతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, వంటగది, వాటర్ ప్లాంటు, క్రీడా పరికరాలు, పుస్తకాలు, కంప్యూటర్లు, స్టడీ బెంచీలు పాఠశాల విద్యార్థులకు అందజేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలలను దత్తత తీసుకుని సమస్త పరికరాలు విద్యా సంస్థలకు ఏర్పాటు చేయడం శుభ పరిణామమని అన్నారు. మౌలిక సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ లభిస్తాయని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ నర్సరీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం హెచ్పిసిఎల్ డీజీఎం ఎంవి శ్రీకాంత్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా పిల్లల ఉన్నత చదువు రీత్యా సంస్థ ద్వారా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని సమాజంలో మంచి పేరు తేవాలని, బాధ్యతలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. This was the basic thing. All the whole building was painted completely. Also the compound walls and some new gates were made. And some sports kits. Actually we have slides and then also merry-go-round and then also seesaw. But unfortunately I could not. చాలా ఇబ్బంది కలిగింది. అన్నీ గుర్తించి కూడా టీచర్స్ సరిపోకుండా కూడా నా సొంత నిర్ణయం తీసుకొని ఇద్దరు టీచర్లను కూడా అనౌన్స్మెంట్ చేశాను. శ్రీకాంత్ సార్ని కూడా మేము రిక్వెస్ట్గా కోరుతూ మా పిల్లలకి వసతులు లేవా అని అడిగి తెలుసుకొని మేము సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు సార్ కూడా అన్ని విధాలుగా సహకరించారు. ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని విషయాలు మాకు కావాలని కోరుకుంటున్నాం. అదే నెక్స్ట్ ఇయర్ కూడా జరగడం జరుగుతుంది. కంప్యూటర్స్ కానీ ఇంతకుముందు పిల్లలకు ఇంగ్లీష్ చదవడం కానీ లేకుండే మన ఎంతమంది 20% 30% ఉన్న స్ట్రెంత్ని కూడా 100% చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల పేరెంట్స్ కూడా అన్ని రకాలుగా సపోర్ట్గా ఉండి పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ అని అనుకోకుండా కూడా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి బంద్ చేసి అందరు పిల్లల్ని ఇక్కడికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి శ్రీకాంత్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలియజేస్తాను.